సర్పంచుల ఐక్యత అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఉప్పంపేట మండలంలో పంచాయతీ సర్పంచులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష నేడు 12వ రోజుకు చేరింది. ఇంతకీ వీరు 12 రోజులు బట్టి ఇక్కడ దీక్ష చేపట్టారు. కాకపోతే ఇప్పటికైనా ఏదైనా అధికారులు కానీ అలాగే మన మండల ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా పట్టించుకున్నారా లేదా? అసలు ఈ రిలే నిరాహార దీక్ష ఎప్పుడు వరకు చేస్తారు? ఏం దీనివల్ల ప్రయోజనం ఉంటుందా లేదా అనేది వాళ్ళే అడిగి తెలుసుకుంటారు. దీక్ష చేపట్టడం వల్ల మీకు ఏమైనా ప్రయోజనం ఉందా? దీక్షలు ఎందుకు చేపడతారో అది మరి సమాజంలో అందరికి తెలిసిన విషయమే. అన్యాయం జరిగినప్పుడు దీక్షల రూపంలో, ర్యాలీల రూపంలో, బంధుల రూపంలో తన నిరసనని పౌరుడు తెలియజేసేటటువంటి మరి ఆ వెసులుబాటు రాజ్యాంగంలో కల్పించబడింది. మరి ఈరోజు సర్పంచులు ఏదైతే గ్రామ పంచాయతీలకి రావాల్సినటువంటి 14-15 ఆర్థిక సంఘం నిధులు సర్పంచులు ఎన్నిక కాబడి ఈరోజు ఒక సంవత్సరంన్నర కావస్తున్నా ఈరోజు వరకు కూడా మరి ఆ 14th కానీ 15th కానీ ఫైనాన్స్ అమౌంట్ మరి పంచాయతీ ఖాతాలో జమ చేయకపోవటము, మరి గ్రామాల్లో నేడు కనీస మౌలిక వసతులకు నోచుకోకపోవటం నిరసిస్తూ ఈరోజు సర్పంచులంతా కూడా ఏకతాటిలు వచ్చి మరి దీక్షలు చేపట్టడం జరుగుతూ ఉన్నది. మరి మా ఉద్దేశం ఈ దీక్ష ప్రభుత్వం దృష్టికి వెళ్ళిందని చెప్పేసి మేమైతే భావిస్తూ ఉన్నాం. మరి ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రతిపక్ష నాయకులు మరి ఈరోజు గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి నిధులు ఈరోజు వరకు కూడా విడుదల చేయకపోవడం వలన అక్కడ గ్రామాల్లో అనేకమైనటువంటి మౌలిక సమస్యలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి అసెంబ్లీలో కూడా చర్చించినటువంటి సందర్భం ఉన్నాయి. కావున మరి ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్ళిందని మేమైతే భావిస్తూ ఉన్నాం. అంటే ఏంటంటే కేవలం మీరే చేస్తున్నారు మరి అంటే అధికార పార్టీ నుంచి ఒక ఇద్దరం ముగ్గురే చేస్తున్నారు తప్ప పూర్తిగా అంటే ఇక్కడ దీక్షకు అటెండ్ అవ్వట్లేదు కదా, అంటే మీకు సపోర్ట్ చేయట్లేదు. అధికార పార్టీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ మరి సపోర్ట్ చేయలేదు అనేసి అన్నప్పుడు అది వారి విజ్ఞతకే వదిలేయాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఉన్నాయి, ప్రతి గ్రామ పంచాయతీకి ఉన్నాయి. అక్కడ వైసీపీ అధికార పార్టీ సర్పంచులకు ఒక సిస్టము, లేదంటే ఇక్కడ ప్రతిపక్ష పార్టీలకు ఒక సిస్టము, లేదంటే మిగతా సర్పంచులకు ఒక సిస్టమ్ ఏం లేదు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పంచాయతీలో కూడా ఈ దుస్థితి ఏర్పడినటువంటి పరిస్థితి ఉన్నది. కావున మరి వారు దీన్ని గుర్తిరిగి వారి ఉద్యమాల్లో పాలు పంచుకోవాలి. నేడు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి తప్ప మరి అది వాళ్ళు పాల్గొనలేదు అంటే వారి విజ్ఞతకే వదిలేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ మండల ప్రజాప్రతినిధులు ఉన్నారు కదా, అంటే అలాగే ఏంటంటే ఉన్నత అంటే కొంచెం పెద్ద రాజకీయ నాయకులు కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఏమైనా మిమ్మల్ని కలిసి ఈ దీక్ష నిర్మించండి, మీ సమస్యలు మేము గవర్నమెంట్ వరకు తీసుకెళ్ళి పరిష్కారం చేయడం జరుగుతుందని అన్నారండి. ఈరోజు వరకు కూడా మరి దాదాపు 12 రోజులు వస్తుందండి. ఈరోజు 12వ రోజు ఈ మా మండల ప్రజాపరిషత్ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో మేము దీక్ష చేపడతా ఉన్నాం. ఈరోజు ఇక్కడ లోకల్ మండల సర్పంచులకు, మండల సర్పంచులకు అయితేనేమి, లేదంటే ఎంపీపీకి అయితేనేమి, జడ్పీటీసీకి అయితేనేమి కల్లారా చూస్తూ ఉన్నారు. కానీ ఈరోజు వరకు ఎట్లాంటి సంఘీభావం తెలియజేయడం కానీ లేదంటే ఏ రకమైనటువంటి హామీ మేము ప్రభుత్వం మాట్లాడతాము దీక్ష విరమించు అని చెప్పేసి చెప్పటం కానీ ఈరోజు వరకు కూడా జరగలేదండి. అఖిల పక్ష పార్టీలు ఈ దీక్ష గురించి ఏంటంటే వాళ్ళు పార్టీల ఉనికి చాటుకోవడానికే తప్ప ఇది ఎందుకు అంటే వేరే విధంగా కాదని చెప్పని అంటున్నారు. అది తప్పండి, అది వారు ఆ రకమైనటువంటి భావన కలిగి ఉండటము అది తప్పు. అది ఈరోజు గ్రామ పంచాయతీలు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కనీస మౌలిక వసతులు నోచుకున్నటువంటి పరిస్థితి, తాగునీరు అయితేనేమి, డ్రైనేజీ అయితేనేమి, సీసీ రోడ్లు అయితేనేమి, లేదంటే పారిశుద్ధ్యానికి అయితేనేమి, వీధి లైట్లు అయితేనేమి, ఈరోజు అక్కడ గ్రామ పంచాయతీల్లో మేము సమకూర్చుకునేటువంటి పరిస్థితి, ఏదైనా మరి జనరల్ ఫండ్తో అయితేనేమి, లేదంటే 15th-14th ఫైనాన్స్తోనే ఈ సమస్యల్ని సాల్వ్ చేసుకునేటటువంటి పరిస్థితి. కానీ ఈరోజు వరకు కూడా సంవత్సరం అర్థమవుతా ఉన్నా ఈ ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సినటువంటి, గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి డబ్బులు రాకపోవటం అక్కడ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉన్నది. అంతే తప్ప ఇక్కడ వాళ్ళు పార్టీలకి పార్టీని ఏదో వాళ్ళ మైలేజ్ని కాపాడుకోవాలని చెప్పేసో లేదో, లేదంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసేటటువంటి పరిస్థితి అయితే ఇది ఈ దీక్ష కాదండి. కేవలం మాకు చట్టపరంగా రావాల్సినటువంటి నిధులు ఏదైతే ఉందో ఆ నిధులు ఇప్పించమని చెప్పేసి, ఆ నిధులు మా పంచాయతీ ఖాతాలో జమ చేయమని చెప్పేసి ఈ ఉద్యమం తప్ప మరి పార్టీకి కించపరచడం కానీ ప్రభుత్వానికి కించపరిచేటటువంటి పరిస్థితి అయితే కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీక్ష ఎప్పటి వరకు చేపడతారు? ఈ దీక్ష మరి ఈరోజు వరకు కూడా సర్పంచులు కూడా
మరి ఈరోజు సర్పంచులు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, జడ్పీటీసీలు అయితేనేమి, వీరు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు. ఈరోజు గ్రామ పంచాయతీల్లో అనేకమైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. మరి ఆ సమస్యలన్నిటిని కూడా ఒక స్పష్టమైనటువంటి వైఖరి వచ్చినంత వరకు కూడా మా దీక్ష నేడు ప్రభుత్వం నుంచి మరొక స్పష్టమైనటువంటి వైఖరి నేడు 12 రోజులు అవుతుందండి. ఎట్లాంటి మాకు ఈరోజు వరకు ఎట్లాంటి సమాధానం లేదు. దీనికి మరి ఎవరు స్పందించినటువంటి దాఖలు లేదు కావున మరి ఆ మాకు ఒక స్పష్టమైనటువంటి వైఖరి వచ్చినంత వరకు మా దీక్ష కొనసాగిస్తామని చెప్పేసి గిరిజనుల కోసం అని చెప్పాను, వాళ్ళు సేవ చేయాలి, అభివృద్ధి చెందాలని చెప్పాను. అంటే మొట్టమొదటిసారిగా ఉక్కంపేటలోని ఈ దీక్ష చేపట్టారు. అంటే ఉక్కంపేట మండలంలో గల సర్పంచులు, కొంతమంది సర్పంచులు చేపట్టారు. ఇప్పుడు మన్యులో ఏమైనా ఎక్కడైనా సరే, అంటే మన్యులో 11 మండలాలు ఎక్కడైనా జరుగుతుంది కదా, బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది కదా. అన్ని మండలాల్లో కూడా ఈరోజు మండల సర్వసభ్య సమావేశాలు అయితేనేమి, జనరల్ బాడీ మీటింగ్స్ అయితేనేమి, అధికార పార్టీలతో పాటు ప్రతిపక్షాలు అయితేనేమి, అధికార పార్టీ నాయకులు అయితేనేమి, వీళ్ళందరూ కూడా ముక్కుముడిగా ఆ సర్వసభ్య సమావేశాలు బహిష్కరించి ఈరోజు నిరసన తెలియజేసేటటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి అక్కడ కొయ్యూరు నుంచి జీకే వీధి చింతపల్లి అయితేనేమి, ఇటు అనంతగిరి అరకు వేలు డుమిరిగూడ అయితేనేమి, అటు ముచ్చింపుడు పెద్దపల్లి అయితేనేమి, ప్రతి మండల సర్వసభ్య సమావేశాలంతా కూడా బహిష్కరించినటువంటి దాఖలను నేడు చూస్తూ ఉన్నాం. కేవలము ఈ 14th 15th ఫైనల్స్ పంచాయతీ ఖాతాలు జమ చేయాలన్న ఉద్దేశంతోనే నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు తప్ప, మరి ప్రతి ఈరోజు అన్ని ఏరియాల్లో కూడా ఈ ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నది. దశల వారీగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సర్పంచులు ఏంటంటే పార్టీలకు అతీతంగా చేస్తున్నాము నేడు, ఎందుకంటే కనీసం మేము ఆ రోజు గెలిచినప్పుడు కూడా, అంటే గెలిచి నేడు పంచాయతీలకు వెళ్ళాలంటే చాలా భయంగా ఉందంటున్నారు. ఎందుకంటే కనీస నిధులు కూడా లేకపోవడం వల్ల ప్రజల్లోకి వెళ్ళిపోతామని చెప్పని అంటున్నారు. అలాగే ఈ రిలే ఈ దీక్ష చేపట్టి ఇప్పటికి 12 రోజులు అయింది, సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా దీన్ని తెలిసేది లేదని చెప్పని అంటున్నారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.